हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपी एमसेट संबंधी నేను కౌన్సిల్ సంబంధించి డేట్స్ అనే రిలీజ్ చేశారు। దానికి సంబంధించిన వీడియో నేను తయారు చేశాను। ఒకసారి ఆ వీడియో గాని చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి। అండ్ అలాగే ఎంసెట్ సంబంధించి చాలా మంది అయితే కొన్ని మిస్టేక్స్ చేస్తారు। ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దాం, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి। అలాగే ఇప్పుడే గనుక మా ఛానల్ చూసేట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। स्टूडेंट्स संबंधी प्रति अपडेट अलागे गवर्नमेंट संबंधी प्रति अपडेट अलागे फैक्ट संबंधी वीडियोस अनेवी एदी मिस काकपोकुंडा चूडडम कोसम मा चैनल सब्सक्राइब चेसुकोंडि। इंक वीडियो अनेदी स्टार्ट चेद्दाम। मीरु इक्कड चूस्तुन्नारु फ्रेंड्स, मनकी 1 नुंचि 60,000 ర్యాంక్ మధ్యలో ఉన్నవారికి ఈ రోజు రేపు డేట్స్ అదే ఆప్షన్ ఎంట్రీ అనేవి పెట్టుకోవచ్చు। అలాగే 61 ర్యాంక్ నుంచి చివరి వరకు ర్యాంక్ ఎంత ఉందో आ ర్యాంక్ ఉన్న వాళ్ళు 30 31 తారీఖున అయితే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది। అలాగే మనం 1వ తారీఖున మనం ఏవేత ఆప్షన్ ఎంట్రీ పెట్టుకున్నామో దానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది। అలాగే 3వ తారీఖున మన సీట్ అనేది అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్। అలాగే ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎవరైనా చేసుకోకపోతే మనకి ఈ తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు। అలాగే మీకు ఇంకా ఏమన్నా మొబైల్ నెంబర్ అన్న చేంజ్ చేయాలంటే అప్పుడు సపోజ్ మీ మొబైల్ నెంబర్ పోయినట్టయితే కొత్త మొబైల్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి। ఇక్కడ मोबाइल नंबर चेंज చేసుకోవాలనుకుంటే మీ లాగిన్ ఐడి మొత్తం రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవడం చెప్పడం జరిగింది। అంటే హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి వాళ్ళు ఇస్తారు। ఆ హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవచ్చు। హెల్ప్లైన్ సెంటర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది। అలాగే మనం ఇంకా ఏవైనా ఆప్షన్ ఎంట్రీ కన్నా పెట్టుకోవాలనుకుంటే కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాం। ఆ మిస్టేక్స్ రాకుండా చూడడం కోసం ఈ హెల్ప్లైన్ సెంటర్స్, ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి ప్రతి జిల్లాలో పెట్టారు। అలాగే మనకి ఏమైనా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమైనా మోడిఫై చేసుకోవాలంటే ఈ హెల్ప్లైన్ సెంటర్ ద్వారా మనం మోడిఫై చేసుకోవచ్చు। అంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఏదైనా మీకు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కానివ్వండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక అంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ హెల్ప్లైన్ సెంటర్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు। ఈ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా అలాట్మెంట్ లెటర్ అనేది జనవరి 3న తెలుస్తుంది। అలాగే మనకు ఏ జిల్లాకు సంబంధించి హెల్ప్లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారో అక్కడ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఆ జిల్లాకు సంబంధించి హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు। ఈ హెల్ప్లైన్ సెంటర్స్ ఎందుకంటే ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు। అలాగే ఇంతవరకు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే వాళ్ళు మాత్రం కంపల్సరీగా విజయవాడకు వెళ్ళాలి। వాడికి సంబంధించిన డేట్స్ అనేవి ఇచ్చారు। ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు విజయవాడకు వెళ్ళి కరెక్ట్ చేసుకోమని చెప్పారు। దానికి సంబంధించిన ఏపీ ఎంసెట్ బ్రౌజర్లో పెట్టారు। ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకి ఏమైనా కావాలి అంటే ఆ డీటెయిల్స్ చూద్దాం। ఫస్ట్ మనకు వచ్చేసి ఎంసెట్ హాల్ టికెట్ కావాలి। సెకండ్ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి। అంటే మీరు ఫీజు పే చేసేటప్పుడు ఏదైతే మీరు నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది। అలాగే ఆ నెంబర్కి లాగిన్ ఐడి డీటెయిల్స్ కూడా వస్తాయి। ఇవి చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది మన పక్కనే ఉండాలి। దానికి ఓటీపీలు అనేవి వస్తాయి। దీంట్లో మనకు రిజిస్ట్రేషన్ కనుక రాలేదంటే మీరు కంపల్సరీగా హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి। ఇందులో మీకు ఏమైనా లాగిన్ డీటెయిల్స్ కనుక రాలేదంటే ఎంసెట్ సంబంధించి వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ విధంగా కనబడుతుంది। ఈ వెబ్ పేజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి। అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నెంబర్ ఏదైతే 8790499899 ఉందో ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది। అది ఎలాగంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఏపీ ఎంసెట్ /01 యువర్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ హాల్ టికెట్ నెంబరు మీ ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయిందో ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్కి మెసేజ్ అనేది పంపవలసి ఉంటుంది। ఈ విధంగా మీరు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది। ఇలా చేస్తే మీ లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేవి వస్తాయి। ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేయండి। ఇప్పుడు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి। మీ ర్యాంక్ బట్టి కాలేజ్ అనేవి పెట్టండి। ఊరికే ఏదో కాలేజ్ పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది అనుకుంటే అది ప్రమాది, ఎందుకంటే మీ ర్యాంక్ బట్టి మీ కాలేజ్ అని డిసైడ్ చేస్తారు వాళ్ళు। సపోజ్ మీరు ఒక 98K వచ్చిందనుకో, మీకు మీ జేఎన్టీ పెట్టారనుకో అస్సలు సీట్ అనేది రాదు। సో మీ ర్యాంక్ బట్టి మీ ఏ కాలేజ్ ఏ క్యాంపస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్యాంపస్ పెట్టండి। మనకి అప్పుడు ఒకవేళ మీకు ఆ క్యాంపస్ సంబంధించి ర్యాంక్స్ అని మీకు తెలియకపోతే ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు। लास्ट इयर संबंधी ర్యాంక్స్ అనేవి ఏ క్యాంపస్ కు వస్తుందో ఆ క్యాంపస్ ఒక చెక్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఒక వెరిఫికేషన్ ఉంటుందండి ఆ వెరిఫికేషన్ ద్వారా మీరు అనేది చెక్ చేసుకోవచ్చు జనవరి 3న ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అలాగే మనకు క్లాసెస్ అనేవి జనవరి 5న స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా షఫ్లింగ్ అయితే ఉంది సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ చూస్తున్నా కదా ప్రాసెస్ सो मेरे इक चूस प्रासेस ये विधंगा उंदो फस्ट मी फीज पे चेसिन वेंटने कैंडिडेट रजिस्ट्रेशन नंबर अनेदी मी मोबाइल की वस्तुंदी लॉगिन डीटेल्स कोसम ऑप्शन एंट्री कोसम अदे ऑप्शन एंट्री पेट्टेटप्पुडु लॉगिन आईडी डीटेल्स अनेदी मी मोबाइल नंबर की वस्तायि आ तर्वात अदि सेव चेसुकोमनि चेप्तुंदी आ तर्वात मीरु ऑप्शन्स पेट्टिन तर्वात अदि सेव चेसिन तर्वात अलॉटमेंट लेटर जनवरी 3 वस्तुंदी आ अलॉटमेंट आर्डर प्रिंट चेसिन तर्वात ये कॉलेज जॉइन अवुतारो आ कॉलेज की वेल्ते मीकु अक्कड सीट अनेदी वस्तुंदी सो चूसारु कदा ई विधंगा मनं ఆప్షన్ అంటే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఇది ఇప్పుడు ఏ కాలేజ్ లో పెట్టుకోవాలంటే డేట్స్ అనేవి ఇస్తారు ఈ రోజు రేపు 1 నుంచి 60000 ర్యాంక్ మధ్యలో అయితే పెట్టుకోవాలి అలాగే మనకి 60000 1 నుంచి లాస్ట్ ర్యాంక్ అయితే ఏదో 30 తారీఖు 31 తారీఖు నుంచి పెట్టాలి అలాగే మనకి ఇంకా 1 నుంచి లాస్ట్ వరకు ఇంకా ఎవరైనా పెట్టకపోతే లాస్ట్ డే అది ఫస్ట్ తారీఖు 1వ తారీఖున పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి 3వ తారీఖున అయితే మనకు లిస్ట్ అనేది ఇస్తారు మనకు ఆర్డర్ అనేది వస్తుంది ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు ఆర్డర్ అనేది వస్తుంది ఆ విధంగా మీకు ఆర్డర్ వచ్చిన అంటే మనకి జనవరి 5 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే ఇప్పుడే కనుక మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి।